ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అట్నే కూర్చుంటారా? పనికి రారా? పనికి వెళ్ళైతుంది, తొందర రారి. మీరే ఎంత నేను చూస్తాను, వస్తాను అక్క, వస్తాను. లచ్చమ్మా, ఇంకూర నేను రాజా టమాటా అక్క. అబ్బా, ఏ మాదిటి పాలకూర పప్పు ఏడాని మొగడు, పని కత్తలేడే మత్తలడు. ఏం చెప్పాలక్క, నన్నే ఉమ్మంటాడు పనికి, తాగుతాడు వంటాడు, నేను అడుగుతుంటే నన్నే గుద్దుతాడు. వలత నేను ఒకడేరే. అయ్యో ఏం చెప్పాలక్క, తాగుడు పన్నుడే సరిపోతుంది, పనికి రమ్మంటే నువ్వు నాకేంది అని చెప్పి కొడతాడు. అందుకే ఈ సంత ఎంతగా వదిలిపెట్టచ్చు. ఎప్పుడొచ్చి పని చేస్తారు, మీరు ఎప్పుడు వస్తారు? రారి తొందర, పని చేస్తారు. నువ్వన్నా చూసుకుంటాయా బాబా? ఏమో పావనం జరిగినట్టు అయింది. అయినా ఆకలి అయితే టిఫిన్లు తిన్నాం పాండ్రి. తిన్నా పారు, లచ్చవా చదువు దేపు. ఇంకేళ తక్కువ ఉంది, నిన్న బాగుండే బో. నాకు ఆలయ పడగొట్టింది ఫోటో వేసి వచ్చేటప్పుడే ఇప్పుడు సెలవుడు రావాలి. ఎట్లా సెలవుడైందో ఇటుక పెళ్ళ వేసింది కాలువాలి తిండాలి అంత ఆగమగమైంది పానం. ముందర తయారై కూర్చుంటే ఇప్పుడు తిట్ట కాపోనా? ఈ అక్క అత్తది అత్తది అని కూర్చున్నాం పొద్దుగానే. కూర్చోగా ఇంకా తినాలే, ఎండలు ఎట్లున్నాయి? ఏం చేద్దాం అక్క, నువ్వు వస్తావని కూర్చున్నావు. ఇక్కడ తిన్నా మంచిగుండు పాపం కాలు మీద ఎత్తిని. ఏం కాదు, ఏం కాదు, నా గురించి బాధపడకూడదు, తిను ప్రశాంతంగా. ఇంటివేనాక నా నూనె పెట్టి తిడు. తీడతావా? ఏమైపులుగా తిను, తింటున్నా తింటున్నా.
కాలు నొప్పుకుందా తమ్ముడు? ఇక బండబడ్డది కదా, పడ్డాక నొప్పి ఉండేదా? అవునా చెక్క, ఆలుగడ్డ టమాటా అన్నవేమో కొంచెం ఏ రాదు? ఆలుగడ్డ టమాటా కాదు, వంకాయ టమాటా అండింది. అది వంకాయ టమాటా అంటు కచ్చింది. నీకు చికెన్ మీద బుద్ధి అయితే రేపు అడుగుతుంది. చికెన్ ఎక్కడ వాసన వస్తుంది? మజ్జిన అడుగుతాను వాసన. నువ్వు అంటే అక్కడ రాను రాదా వాసన? దాంతో అంటించుకో. పిల్లగాని ఫోన్ చేయకపోయేది. అయ్యో నిన్ననేగా ఫోన్ చేతిరి, ఒక్క పూట కూడా ఆగలేవా? సరే ఇట్లా అట్లా ఉరుగుతా. ఇట్లా ఉరుకుతా వాళ్ళు మంచి జాగ్రత్త చూసుకున్నారు, నేను కొంచెం జాగ్రత్త ఉరకపోయి ఇట్లా ఉరుకు. నువ్వు వండుకోవా మరి. ఏమైనా నీరు వస్తుంది. నా మోడు అన్నాడు దున్నపోతూ అన్నట్టు అన్నాడు. ఏం చేయాలి చెప్పు? ఇప్పటికి ఎందుకు సప్లైగా వండుకో, లేకుండా లేపనన్నా లేదు. ఏం లేపాలి గుసగుసలు? అయ్యో నీకు గుసగుస అనిపిస్తుంది బిడ, ఇంత కూడా సిగ్గులేదు. ఏం లేదు, సప్లైగా వండుకో. అయ్యో నువ్వు ఇంతది కాబట్టి ఏం లొల్లుల్లా అనుకోండి. మళ్ళీ సేట వచ్చిందంటే పని పని అంటాడు. ఏమైంది ఉల్లా, ఎంతసేపు తింటారు ఎంతసేపు అంటారు? నడువురే అవ్వ, మేము తినాలి గారు. మా ఆయన వచ్చిండు కదా, ఎక్కడ ప్రశాంతంగా ఉంచాడు. మేము తినాలి దింపుడు గలం గారు, ఎప్పుడు ఎంబడే ఉంటాడు వీడు. అలాగే లే అమ్ముండ కొడుకు వచ్చిండు. ఇప్పుడు ఏం పడే? అయ్యో నీ అందం పాడవాడా, నువ్వు అట్లా అనుకుంటానవా? నేనేదో అనుకున్నా. అబ్బో అనుకున్న టైంలో అనుకోగానికి ఇప్పుడైతే బాగా అనుకుంటాను. నడువు. అవునే వాజన, అట్లా పండు పెట్టడం వల్ల పని ఎంత వాళ్ళు చెప్తుంది? అయ్యో నీకు బాగున్నాయి వచ్చే మొద్దాలు ఉన్నాడు కదా, అక్క పని ఆయన పని ఆయన చేస్తాడు పాడు. బాగా కష్టం అవుతున్నదే పొద్దున లేదు పగలు. నన్ను లేపకుండానే పోయిర్రు. నన్ను లేపితే నిద్ర భంగం అనుకున్నాడేమో. నేనంటే ఎంత ప్రేమ. ఏమైందమ్మా నిలుసుండి చూస్తానావు? పంజాయి పనికి వచ్చి పట్టలు పెట్టాలంటే అయిపోయానా? పంజాయి దా ఇగో ఇక్కడ చేస్తా. ఇక్కడ ఇటుకలు అయిపోయినాయి సారు, అందుకే నిలబడ్డా. అక్కడ అయిపోతే ఇక్కడ పని లేదా అమ్మా? వాళ్ళందరూ చేసేటోళ్ళు మనుషులు కాదా? అందరు కలిసి నన్ను ఇడిచిపెట్టి వచ్చిరాడా? చెప్పు పండుకోమ్మని ఇడిచిపెట్టి వచ్చినా అక్క.
నీ పని బా పని ఒక్కడు ఏడా ముద్దాలు ఉండనే ఉండే, అందుకనే చుట్టబట్ట వేసి తలకాయ కింద పెట్టేచ్చిండు. పెద్ద పని చేసిండు, నా పని నేను చేసుకోనా? రారా దొరా దా, కూలోళ్ళు ఎప్పుడొచ్చిర్రు, నువ్వెప్పుడు వస్తానవరా? ఇట్లా అత్తే మనం ఎందుకు పందిరి వేసుకున్నట్టే. ఇంటికాడ పని ఉండే బావా, అందుకే లేట్ అయింది. పని చూసుకో, పని చూసుకో. ఎంతో మందికి సావస్తాను, దీనికి సావస్తలేదు. ఏ అసొంటులో తొందర నేస్తుంది అక్క, సాగు రాగే రాగే. ఏందిరా లొల్లి, అక్కడక్కడ చేసినట్టు ఇక్కడ చేసంటే నీ ఈ సిద్ధపాటు చేస్తారు. సరే సరే బా, జర మంచిగుండు వాళ్ళతోటి. నువ్వైతావు, నేను చూసుకుంటా మిగతా పని. ఇప్పుడే దెబ్బ తాకించుకున్నావు, పోయాలయింది. ఏం చేస్తున్నావు? ఆ చెట్టు మీద ఏముంది? ఫోన్ వస్తుందిగా, కనబడతలేదా? ఎవరు ఫోను? కొడుకే చెప్తాడు. ఏది? హలో బిడ్డ, మంచుకున్నావారా? అజేంద్ర, ఊకే అమ్మకి ఏమంటావు? ఇతన పాటు ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాడు. ఎట్లున్నారా? మంచుకున్నారా బిడ్డ? చెల్లెట్లుంది? మేమైతే మంచిగానే ఉన్నారా. టైంకు తింటున్నారా బిడ్డ? చెల్లె దగ్గర పోయినావా? మంచిగా చదువుకుంటున్నారు కదా, చెల్లెట్లే చదువుతుంది. చెప్పు బిడ్డ. ఏంది 5,000? మొన్ననే కదరా పైసలు పంపించినాము. ఏ అయితవతి, వానికి ఏమవసరం ఉండదు పాపం, మన వారం వచ్చిన పైసలనే కదా, పంపుతాను చెప్పు. ఇగో మంచిగానైతే చదువుకోమ్మాను, పైసలు ఎంత అంటే పంపుదాం కట్టపడి. విన్నావు కదరా మీ అయ్యా చెప్పేది, పైసలు పంపుతాడట, మీరైతే మంచిగా చదువుకోండి. పైలం బిడ్డ. సరే పెట్టేసిండా. అంతే, ఆ నీతోడే మాట్లాడదు, నాతో మాట్లాడతాడు. అది కాదయ్యా, పైసలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పైసలు ఇస్తా అని చెప్పినాం. ఏందయ్యా ఏం ఆలోచిస్తున్నా? పిల్లల ఫీజులు చదువు అనేసరికి బాధ అనిపిస్తుంది, కానీ ఎంత బాధ అయినా మనం ఎంత కట్టపడైనా కూడా వాళ్ళ ఫీజులు పంపండి. వాళ్ళు మనలకి కావచ్చు, వాళ్ళు చదువుకొని మంచి మహారాజులు కావాలి. అందుకోసం మన దగ్గర ఉన్నా లేకున్నా ఈయన తెచ్చాను కూడా వాళ్ళ ఫీజులు పంపాలి, కానీ ఆపద్దు. సరేనా? సరేనయ్యా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మన రెక్కలు ముక్కలు చేసుకొని అయినా సరే, అప్పు సొప్పు చేసైనా సరే వాళ్ళకి పైసలు పంపిద్దాం. వాళ్ళ బతుకులు మన బతుకుల్లా కాకూడదు, మహారాజుల్లాగా బతకాలి. నువ్వు ఇచ్చిన 5,000 ఉన్నాయి కదా, వాడికి పంపిస్తుంది. మరి బిడ్డకోనే ఇప్పుడు పైసలు లేవు కదయ్యా. లేకపోతే సేట్ నడకొచ్చిన బిడ్డకు పంపాలి. బిడ్డ ఏమంటే పంపకపోతే? సరే ఒక 1,000 రూపాయలు అడుగు. 1,000 రూపాయలు ఏం చాలుతాయి? ఇవానికి 5,000 దీనికి 1,000, 2,000 నీయద్దా. అబ్బో కూతురంటే బాగానే ప్రేమ ఉంది. అబ్బో నీకు మాత్రం కొడుకు మీద లేనట్టు. చాలు, ముందైతే సేట్ నడిగి రాపు. సరే సరే, జల్దీ పోయి పైసలు తీసుకొని రా, ఇద్దరికి ఒకసారి పంపిద్దాం. సరే సరే. తొందర కానీ మళ్ళీ పొద్దుగాలే పనికి పోవాలి.
చెప్పు బిడ్డ. మంచిగానే ఉన్నాడు. ఏంది పైసలు కావాలా? చూడు బిడ్డ, ఇదివరకంటే ఈ అయ్యా నేను ఇద్దరం పనికి పోయేటోళ్ళం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే పోతున్నా బిడ్డ. నేను తెచ్చిన పైసలు మీ అయ్యకు మందులకే సరిపోతలేవు. మీ అయ్య కాలు కూడా చీమ్ పట్టింది, కాలు తీసేస్తామంటున్నారు బిడ్డ. అందుకే కొంచెం తక్కువ తక్కువ ఖర్చు పెట్టుకోరు బిడ్డ. చెల్లె కూడా చెప్పు, చూసి ఖర్చు పెట్టుకోమని. మంచిది, అందులేవు కానీ ఆ కొడుకు బిడ్డ ఫీజులు అయితే కట్టు. నువ్వు ఎన్ని మందులు కొన్నావు? నేను గున్నగున్న ఊరికి పనిచేసిపోతే మిమ్మల్ని అయితే రాదు కదా. వాళ్ళకైతే ఫీజు ఏందయ్యా అట్లా మాట్లాడుతున్నావు? ఇంకా మందులు తీసుకురాకపోతే కాలు ఎట్లా నయమవుతుంది? నువ్వు ఎన్ని మందులు తెచ్చినా నా కాళ్ళు నయం కావు. నా కోసం ఆ పిల్లగాళ్ళ భవిష్యత్తు నువ్వు అన్యాయం చేయవు. నా కాళ్ళు మంచిగా అయినా కూడా నేను ఊరికి పనిచేసి మిమ్మల్ని రాదు. అదే పైసలు వాళ్ళ పెట్టిన చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసి నేను రాత్రి వాళ్ళు నీకు వచ్చిన రూపాయి ఆట అల్ల ఫీజులకే పంపు. కానీ నాకు మందులద్దు, మందులద్దు. ఓకే అయ్యా, ఏం మాట్లాడుతున్నావు? నా రెక్కలు ముక్తలు చేసుకొనైనా నీకు మందులు తీసుకొస్తా, అలా చదివిపిస్తా. నువ్వైతే ఏ రెండు పెట్టుకో. సరే, నాకు పనికి అలైతుంది. తప్ప నీకు పనికి పోవటానికి ఎలా అవుతాను? నాకేమో పైకి పోవటానికి ఎలా అవుతుంది? పిచ్చి మాటలు, ఏందా మాటలు? వదిలయ్యా, నేను ఒక్కసారి కొడుకు ఫోన్ చేయవా, మాట్లాడతా. మాట్లాడతాడేట, ఒకసారి మాట్లాడు బిడ్డ. హలో బిడ్డ, చెల్లెని తీసుకొని ఒకసారి రారా. మిమ్మల్ని చూడబోతాయి అందరం. నాకేంత ఎట్లా అవుతుంది? ఇవాళ తప్పకుండా రారా రే, మర్చిపోకు. నువ్వు కూడా పని పోయి చెప్పాను రా. ఏందయ్యా మాటలు, నువ్వు అట్లా మాట్లాడితే నేను ఎట్లా పోతా చెప్పు. నాకు సరిపడి చేసి పెడుతు తినా నడిపిస్తాను చెప్పురా. నీకేం కాదు, ఊకోయ్యా, నీకేం కాదు. మేము ఉన్నాం కదా, రంది పెట్టుకో, పని పోయేస్తా.
ఎక్కడ కట్టమచ్చి తెలియదు. భగవంతుడు, ఏం పాపం చేసినాయి మీరు? బిడ్డని రమ్మన్నావు కదా, ఆ చీరు ఏ అయ్యా? చదువుకొని పరీక్షలు రాస్తా అంటుండు, మాతో పాటే పని చేస్తా అంటుండు. ఏదైనా పని ఉంటే చెప్పన్నా. ఎండలు బాగా కొడుతున్నాయిరా, చదువుకున్న పిల్లవాడు పని చేస్తాడో చేయడో మరి? లేదా అంకుల్, అన్ని పనులు తప్పకుండా చేస్తా. చేస్తావా? తప్పకుండా చేస్తా. ఇంకా టిప్పులు రాసుకోవాలి, వాళ్ళు మంది ఆదరణ చేయాలి, గుణక రాసుకోవాలి, బొగ్గురి రాసుకోవాలి, అవన్నీ రాసుకోవాలి. రాసుకుంటా రాసుకుంటావా?
ఒకరిని అద్దంలో చూసుకున్నారు, ఎప్పటికీ ఆడలు ఉన్నాకనే ఉంటావా? నీకేం పని పడ లేదా? ఏదో సూపర్వైజర్ అయినంత మాత్రాన ఆడల్లో పని చేసుకోనియవా? నీకు ఇంట్లో అక్కయ్యలా లేదా? దరిద్రం ఒక కూడా మాకు సుట్టం బిడ్డ. నాకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సుట్టమే. మొదట్లో నేను కూడా ఇట్లనే అనుకున్నాను, ఉండకూడదని. కానీ చేస్తూ ఉండగా అదే అలవాటైంది బిడ్డ. నువ్వు ఇట్లా కష్టపడితేనే కదా నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని మంచి మంచి ఉద్యోగాలు చేసుకునేది, సుఖంగా ఉండేది. నేను ఒక్కదానే కాదు బిడ్డ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఇద్దరి కోసమే కష్టపడేది బిడ్డ. వాళ్ళ ఎక్క మీ బతుకులు కావద్దనే నేను ఇంత కష్టపడేది బిడ్డ. ఇంట్లో వాననిక ఎక్కడ ముక్కలు చేసుకొని మిమ్మల్ని గొప్పోళ్ళుగా మహారాజులా చూడాలని నేను కష్టపడేది. అమ్మా నువ్వు బాధపడకే, నా కోసం కాకపోయినా నీకోసమైనా మంచిగా చదువుకొని తప్పకుండా ఉద్యోగం సంపాదించుదామ్మా. నేను నీడపట్టుకుంచి మంచిగా చూసుకుంటామ్మా. నేను ఎవరు అనుకుంటుంది కానీ మన నుసటన ఏం రాసిండో దేవుడు. లేదమ్మా నేను కష్టపడని అని నిన్ను ఏసీ రూమ్లో కూసబెడతా, నేను మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటామ్మా. ఏంటమ్మా అమ్మ కొడుకులు ఇద్దరు ముచ్చట పెడతారు, ముచ్చట పెట్టడానికి వచ్చిరా? అనగానే రే నువ్వు బట్టి మీద పోయి బూర సాఫ్ చేసిరా లేదా చూసిరా. నేను ఎట్లయినా మంచి ఉద్యోగం సంపాదించాలి, ఏ కష్టం లేకుండా అమ్మని చెల్లెని మంచిగా చూసుకోవాలి.
తినే నాకు అద్దు బిడ్డ. అట్లా అనక నీరసం అయిపోతావు తినకపోతే. అయితే అయినా బిడ్డ, ఏ వీటికి బతకాలి? మీ నాన్న చచ్చిపోయిండు, మీ అన్నయ్య చచ్చిపోయిండు, ఇంకా నేను ఎందుకే బతికేది? నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతా. అట్లా అనక మనవు చచ్చిపోతా నేను ఎందుకు బతికుండాలమ్మా? నేను చచ్చిపోతా. అదేంది బిడ్డ అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అమ్మా. అదేంది బిడ్డ అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు లేకపోతే నేను ఎందుకమ్మా? నువ్వు లేనప్పుడు నేను కూడా లేను. వద్దు బిడ్డ, నువ్వు అట్లా మాట్లాడద్దు. నీకోసం నేను బతుకుతానే, నేను బతుకుతా. మీ అయ్య కోరిక ప్రకారం, మీ అయ్య ఎట్లా కోరుకున్నాడో అట్లా నిన్ను పెద్ద చదువు చదివిస్తా, మంచి ఉద్యోగం చేపిస్తా. ఒక అయ్య చేత పెట్టే వరకు నేను బతికే ఉంటానే, నేను బతికే ఉంటా. పెట్టు బిడ్డ, నాకు బాగా ఆకలి అవుతుంది, పెట్టు. నువ్వు ఇంకోసారి అట్లా మాట్లాడదు బిడ్డ, నువ్వు కూడా అట్లానందమ్మా. అట్లా మాట్లాడకు. దేవుడా, ఏంది కష్టాలు నాకు? దేవుణ్ణి తలుచుకుంటే ఏమొస్తుంది? అదే నువ్వు నన్ను తలుచుకున్నావు అనుకో, మస్తు సుఖంగా చూసుకుంటా. అక్క, ఈ మొండ కొడుకు దీన్ననే దాన్ననే నన్ను కూడానే ఇప్పుడు నిన్ను కూడా అనవట్టే. వీణ్ణి ఏదో ఒకటి వేయాలక్క, ఏదో ఒకటి వేయాలి. నేను చూసుకుంటా.
వచ్చిందమ్మా. మరి వీళ్ళు దేవుడా, నువ్వు ఉన్నవయ్యా, ఇన్ని రోజులకు నన్ను కష్టాల నుంచి గట్టెక్కించినవా. ఈ ఉద్యోగం ఏదో ఒక ఏడాది కిందతే నా కొడుకు ఖర్చుంటే నా భర్త చనిపోకపోను, నా కొడుకు చనిపోకపోను, మాకు ఇన్ని కష్టాలు ఉండకపోను. నన్ను పెట్టినట్టుగా ఇన్ని కష్టాలు పగోనికి కూడా పెట్టకయ్యా, పగోని కూడా రావద్దు. ఒకవేళ నువ్వు పుట్టిస్తే ఏ కష్టం రాకుండా పుట్టి అయ్యా, ఏ కష్టం రాకుండా పుట్టి.